Adilabad lo Congress karyakartalu bahabahiki digaru. BC kulagrana karyakramamlo DCC adhyakshudu Viswaprasad Shyam Naik Vargiyulu madhya gharshana nelakondi. BC kulagrana karyakramam gurinchi tamaku samacharam ivvaledani Shyam Naik Vargiyulu aaropinchaga tamandariki samacharam icchamani Viswaprasad Vargiyulu telipaaru. Deentho iru vargala madhya maata maata perigi okaripai okaru kurchilu visurukunnaru. DCC adhyakshudu suspend cheyalantu Shyam Naik Vargiyulu roadupai baitayincharu. Deentho Shyam Naik nu police arrest chesi PS ku tarlincharu. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జనతర్. రాజేష్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇరు వర్గాల వర్గీయులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? రైట్ సతీష్, ముఖ్యంగా కుమరాబి మసీదాబాద్ జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కులగణన కార్యక్రమ ప్రణాళిక భాగంగా కార్యకర్తలు నేతలతో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి. అయితే ఈ సమావేశం కూడా మొత్తం ఈ సమావేశాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీ ఆధ్వర్యంలో జరిగించాలని చెప్పేసి పీసీసీ ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇదే క్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అయితే గత కాలంగా ఈ అసిమాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్, విశ్వప్రసాద్ ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేసే భగ్గు అనే పరిస్థితులు ఉందని చెప్పేసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా ఆరోపణలు ప్రత్యారోపణలు డీసీసీ కూడా ఇరువురి పైన ఒకరినొకరు కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు జరిగినటువంటి బీసీ కులగణన సమావేశం సంబంధించి తమ కనీసం సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఇటు శ్యామ్ నాయక్ వర్గం ఆరోపించింది. అయితే ఇదే సమయంలో అందరికీ సమాచారం ఇచ్చామని చెప్పేసి డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ వర్గం చెప్పడంతో గొడవ మొదలైంది. చిలికి చిలికి గాలి వాళ్ళగా మారినట్టు మొత్తం ఇటు కార్యకర్తలు ఒకరికొకరు బూతులు తీసుకుంటూ కుర్చీలు కూడా విసురుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలు కూడా వ్యతిరేక నినాదాలు కూడా చేసుకున్న పరిస్థితి, గందరగోళం కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంలో ఈ విషయం తెలుసుకుంటే పోలీసులు సంభావించే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యంగా మెయిన్ గేట్ కూడా కాలం చేసినటువంటి పరిస్థితి. అయితే రోడ్డు పైన శ్యామ్ నాయక్ రోడ్డుపై బయట నుంచి లోపల సమావేశం ఎలా జరుగుతుందంటూ అతను చెప్పిన పరిస్థితి. అయితే ఈ డీసీసీ అధ్యక్షుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి. పోలీసులు ప్రతిమణించే ప్రయత్నం చేశారు. చివరికి శ్యామ్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ఇటువంటి హాల్లోనే జరిగింది సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. Hey, man.